హలో అండి, వెల్కమ్ టు వీహా ఫుడ్స్. ఈరోజు మీకు మనం ఫెస్టివల్స్ వచ్చినా పండుగలు వచ్చినా మనం చక్కెర పొంగలి చేస్తూ ఉంటాం కదా, అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా త్వరగా అయిపోతుందండి, నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి 1/4 కప్పుకి రేషన్ రైస్ తీసుకున్నాను. మీరు షాప్లో కొన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ రైస్నే యూస్ చేశాను. ఇది 1/2 కప్పు కన్నా తక్కువగా పెసరపప్పును తీసుకున్నాను. మీరు 1/4 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఎంత క్వాంటిటీలో కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు ఎక్కువగా స్వీట్ కావాలంటే 1 కప్పు వరకు కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. బెల్లం బాగా కరిగిందండి. పాకం రానవలసిన అంత అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు దీన్ని తీసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలి. మీరు కావాలంటే రైస్ ఉడికేలోపు ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్లను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది కదా, అందుకోసం. బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయండి. మనం ఉడికించిన రైస్లో ఈ బెల్లం వాటర్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి? ఇప్పుడు దీన్ని తీసి స్టవ్ పైన ఉంచుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు బెల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలపాలి. ఇలా 1-2 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకున్న తర్వాత దింపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు